ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఏదో మాట్లాడతారు తెలిసి తెలవక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేరు నీ ఏ తప్పు చేయలేదు మునుగోడు ప్రజలల్లా మనసులలో ఒక ప్రేమ ఉన్నది నిజాయితీగా మీకోసం పనిచేసిన తక్కువ తిరిగినవా ఎక్కువ తిరిగినవా కాదు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా పోయినావు కాదు నువ్వు వచ్చినప్పుడల్లా నువ్వు ఎంతమంది నడుచుకున్నావు అనేది సమస్య ఉట్టిగానే వచ్చిపోతే అయిపోతుందా ప్రతిపక్ష అంతముందుకున్న ఎమ్మెల్యే ఏం చెప్తాడు నాకు ఇంతకుముందు పొద్దున ఒక ఆయన ఫోన్ చేసిండు నీ పేరే ఉంది సార్ అన్నాడు అట్లా నా అన్న అవును సార్ ఆయన చచ్చిపోయడానికి వచ్చి దినాలప్పుడు 10,000 ఇచ్చిపోతాడు నువ్వు అదే ఆరోగ్యం కోసం అని చెప్పి 10 లక్షలు పెట్టి ప్రాణం కాపాడుతావు నువ్వు గొప్పనా ఆయన గొప్పనా అని అన్నాడు రాజకీయం కోసం రాజకీయాల కోసం పేరు కోసం 10,000 ఇచ్చి పేపర్ల పేరు రాయించుకుంటారు వాళ్ళు నేను ఎప్పుడన్నా పేపర్ల పేరు రాయమని అడుగుతానా నేను ఎవరికేం చెప్ప నేను 8 లక్షలు ఇచ్చిపోతున్నా ఎవరికైనా చెప్పుకుంటానా అతని ప్రాణం బతికిందా లేదా ఆ కుటుంబం నిలబడ్డదా లేదా అని చెప్పి 2 లక్షల 5 లక్షల 10 లక్షల అయినా పర్వాలేదు ఆ ప్రాణాన్ని కాపాడుతా నేను నా పేపర్ల పేరు అవసరం లేదు ఆ కుటుంబం బాగుండాలి ఆ తల్లి కన్నీళ్ళు తుడవాలి ఆ పిల్లని భవిష్యత్తు బాగుండాలి ఒక భర్త చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్లో పడొద్దని చెప్పి నేను భావిస్తే తప్పితే ఎప్పుడన్నా రాజకీయ స్వార్థం కోసం ఆలోచించిందా అటువంటి వ్యక్తిని ఈరోజు నా పదవి త్యాగం చేసి నేను ఎమ్మెల్యేగా వస్తే అమ్ముడు పోయినని అంటుండు అమ్ముడు పోయేటోడు 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడు పోకపోతున్నా నేను 12 మంది ఎమ్మెల్యే అమ్ముడు పోలే రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందా అమ్ముడు పోయేటోడు అయితే మరి 3.5 సంవత్సరాలు అసెంబ్లీలో నేను మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడిందా మరి ఎందుకు అమ్ముడు పోడు నాకు అవసరమేముంది పదవి త్యాగం చేస్తే పార్టీ మారుతుంటే పార్టీ మారుతుంటే జీర్ణించుకోలేదు పార్టీ ఎవరి కోసం మారుతున్నా నా కోసమా అయ్యే కేసీఆర్ నువ్వు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నావు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే అటు పులిలాంటి బీజేపీ వచ్చి నేను మింగుతలే అని చెప్పేసి నేను చెప్తున్నా ఏమనుకుంటున్నావు బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనేసి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే రాజగోపాల్ రెడ్డి గాజులు నడుకొని ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటావా నీ భరతం భర్తం నీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బొమ్మ పెడతాం దానికోసం పార్టీ మారినా నా కోసం కాదు ఎవరి కోసం పార్టీ మారినా రాజగోపాల్ రెడ్డి కోసం కాదు మా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి ఇస్తాను మోసం చేసిన ఉద్యోగాలు రాలేదు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయని మా తమ్ముళ్ళు అనుకున్నారు కానీ ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి రాలే నీ ఇంట్లో వచ్చిన ఉద్యోగాలు 10 నువ్వు ప్రగతి భవన్ కట్టుకున్నావు 10 ఎకరాల మా ఊర్లలో ఎంతో మంది పేదలు ఎండకి ఎండి వానకు తడుస్తున్నారు గుడిసెలల్లో వాళ్ళకి ఒక్క రూమ్ కాదు 2 బెడ్రూమ్లు కాదు 1 బెడ్రూమ్ కట్టేయమని చెప్పి అడిగినా నేను అసెంబ్లీ సాక్షిగా కట్టించిండా నువ్వు హుజూరాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధిస్తే 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే 2,000 కుటుంబాలకు 20,000 కుటుంబాలకు 2,000 కోట్లు ఇస్తే నేను ఆనాడే చెప్పినా మా మునుగోళ్ళ దళిత బంధు ఇవ్వండి నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయమని టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిన చెప్పలేదా నాకు పదవి కాదు నా నియోజకవర్గంలో మునుగోడులో దళితులతో పాటు ఎస్టీలు బీసీలు ఎస్సీలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి 10 లక్షల అకౌంట్లు నా పదవి త్యాగం చేసి నీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తాని చెప్పిన మాట వాస్తవం కాదా మరి ఏంకో ఎవరి కోసం ఈ పదవి ఎవరి కోసం ఈ రాజకీయాలు ఎవరి కోసం నమ్ముకున్న ప్రజల కోసమా స్వార్థం కోసం పనిచేయాలా నేను ఈరోజు ఇంత కష్టపడి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎవరో పనికిరాని వాళ్ళు రాజకీయాన్ని ఎదుర్కోలేక అమ్ముడు పోయిందంటున్నారు అమ్ముడు పోయేటోడు ఎవరన్నా పదవి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి నన్ను నేను మీ తరఫున ఉంటా అని చెప్పి నిజంగా అంత ధైర్యం ఉంటుందా ఒక స్వార్థపరుడు పదవి కోసం అమ్ముడు పోయినోడు డబ్బు కోసం ఆ పదవి పోయిన ప్రజల్లోకి రాగలుగుతాడా వాడు ఒక పార్టీలో గెలుస్తారు ఇంకో పార్టీలో కండువా మార్చుకుంటా అంతేనా కదా మరి నేను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసం
పార్టీ మారింది మారింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ మారినా నా కోసం కాదు నా కోసం అయితే రాజీనామా చేయకుండా పార్టీ మార్తా నా కోసం అయితే నేను అట్లా చేయలే నాకు ఒక నైతిక విలువలు ఉన్నాయి నన్ను గెలిపించిన ప్రజలు తలదించుకోవద్దు రాజగోపాల్ రెడ్డి అంటే మా ఎమ్మెల్యే అంటే పదవిలో ఉన్నా లేకున్నా పలానా వ్యక్తి అంటే మీ అందరు తలెత్తుకునేలాగా ఉండాలి తప్ప మీరు తలదించుకునే పని చేయొద్దు ఎన్ని ఏళ్ళు బతికినాం కాదు ఏ పదవిలో బతికినాను కాదు బతికినన్ను ఎట్లా బతికినాం నా ప్రజల కోసం బతికినావా తలదించుకునే పని చేసినావా అని చెప్పి అట్లా బతకాలని చెప్పి నేను ఉన్నా అటువంటి మనిషిని ఎన్నో అవమానాలు పోస్టర్లు అతికిచ్చిర్రు సోషల్ మీడియాలో చేసిండ్రు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీలో అవమానమైనా సరే నేను ఒక్కరోజున్నా మాట్లాడినా మాట్లాడలే ఆఖరికి ఇంట్లో కూర్చుంటే మూడున్నరేళ్ల నుంచి బాధతోటి అవమానాలతో ఇంట్లో కూర్చుంటే మోడీ అమిత్ షా గారు గుర్తించి ఢిల్లీకి పిలిపించి నువ్వు యుద్ధం చేయాలని చెప్పింది ఢిల్లీకి పిలిపించి అమిత్ షా గారు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కావాలి ఒక అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవాన్ని కాపాడాలి నువ్వు యుద్ధం చేయాలి అన్నారు యుద్ధం చేయాలా భయపడి ఇంట్లోకి చేయాలా చెప్పండి యుద్ధం చేయాలా భయపడి ఇంట్లోకి చేయాలా ఒకసారి చేయలే చెప్పండి మొత్తం అందరు లేవడా చేయి యుద్ధం చేయాలా వద్దా యుద్ధం చేయాలా వద్దా మీరు చెప్పండి రాజీనామా చేయాలంటే చేయమని చెప్పిర్రు యుద్ధం చేయాలంటే మీరందరూ కూడా యుద్ధం చేయమని చెప్తున్నారు మరి నాలాంటి వ్యక్తి భయపడి స్వార్థం కోసం పిరికి పొందలాగా ఇంట్లో కూర్చోలేను నేను ఎక్కడో దగ్గర నిప్పు పెట్టాలంటా కేసీఆర్ అహంకారం దిగాలంటే కుటుంబ పాలన పోవాలంటే ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఎవరి వల్ల అవుతుంది మునుగోడు ప్రజల వల్ల అవుతుంది ఎవరు చేస్తారు ఆ పని ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరి దిక్కు చూస్తుంది నెల రోజుల నుంచి టీవీలలో ఏమొస్తుంది నెల రోజుల నుంచి టీవీ పెడితే ఏమొస్తుంది మరి ఇప్పుడు మునుగోడు ప్రజల మీద ఎంత బాధ్యత ఉంది కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు అమ్ముడు పోదామా కేసీఆర్ ని గద్దె తీస్తామా పోరాటం చేసి మీరు చెప్పండి పోరాటం చేసి గద్దె తీస్తామా లేదా ఒక్కసారి పిడికి పెట్టండి కేసీఆర్ ని గద్దె తీస్తామా లేదా